हाई फ्रेंड्स वीडियो मनं गूगल अकौंट क्रिएट चेयालो वीडियो द्वारा तेलुसुकुंदां इक्कड विषय गुर्तुपेट्टुकोवाल्सि मनं इप्पुडु क्रिएट चेस्तुन्न गूगल अकौंट गूगल रिलेटेड ऐप्स अन्नींटिकी कूडा पनिचेस्तुंदि अंटे गूगल अकौंट जीमेल की यूट्यूब की प्ले स्टोर की अदे विधंगा गूगल फोटोस गूगल ड्राइव को इलागा गूगल संबंधी अन्नींटिकी कूडा इप्पुडु मनं क्रिएट चेस्तुन्न गूगल अकौंट द्वारा लिंक चेसुकोवच्चु वाटन्नींटिनी कूडा यूज चेसुकोवच्चु इक लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदां मन स्मार्ट फोन लो इंस्टाल अयुन्न जीमेल ऐप नु ओपन चेयंडि वेलकम टू जीमेल अनि चूपिस्तुंदि नेक्स्ट पेज की वेल्लि डन पै क्लिक चेयंडि యాడ్ ఈమెయిల్ అడ్రస్ అనే దానిపై క్లిక్ చేయండి సెటప్ ఈమెయిల్ అని వస్తుంది దీంట్లో మనకి ఫస్ట్ ఉన్న గూగుల్ని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత చెకింగ్ ఇన్ఫో అని వచ్చి ఈ విధంగా వస్తుంది ఇందులో కింద ఉన్న క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి పర్సనల్గా వాడుకోవడం కోసం అయితే ఫర్ మై సెల్ఫ్ను సెర్చ్ చేసుకోండి बिजनेस पर्पस अयिते टू मेनेज माय बिजनेस नु सेलेक्ट चेसुकोंडि नेनैते फर् मै सेल्फ नु सेलेक्ट चेसुकुंटुन्नानु इक्कड चूसिनट्लयिते फस्ट नेम लास्ट नेम अनि अडुगुतुंदि इंदुलो नेनु शिव ट्यूटोरियल्स अनि इव्वालि अनुकुंटुन्नानु काबट्टि फस्ट नेम लो शिव अनि इस्तुन्नानु सेकंड नेम लो ट्यूटोरियल्स अनि इच्चानु ఈ విధంగా మీరు కూడా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడ ఇవ్వండి నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది ఇందులో డే మంత్ ఇయర్ ఇవన్నీ కూడా ఇవ్వండి అలాగే జెండర్ కూడా మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చి నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే చేంజ్ యువర్ జీమెయిల్ అడ్రస్ అని చూపిస్తుంది ఇందులో మీకు ఏ జీమెయిల్ అడ్రస్ నచ్చినా దాన్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు పైన ఇచ్చినవి కాకుండా సొంతంగా ఒక నేమ్ తో జీమెయిల్ అడ్రస్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ ను సెలెక్ట్ చేసి క్రియేట్ జీమెయిల్ అడ్రస్ అనే దానిపై ట్యాప్ చేసి టచ్ చేయండి నాకు ఈ విధంగా కావాలి కాబట్టి శివ ట్యూటోరియల్స్ అని ఎంటర్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఇక్కడైతే మనకు దట్ యూజర్ నేమ్ ఇస్ టేకెన్ ట్రై అనదర్ అని చూపిస్తుంది అంటే ఇదే యూజర్ నేమ్ తో వేరే వాళ్ళు క్రియేట్ చేసుకొని యూజ్ చేస్తున్నారు అని అర్థం ఇప్పుడు మనం దీన్ని కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుంది నేనైతే ఈ విధంగా కొన్ని నంబర్స్ ఇచ్చాను నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఈ నేమ్ ఓకే అయ్యింది ఇక్కడ క్రియేట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని అడుగుతుంది ఈ విధంగా స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ సింబల్స్ నంబర్స్ ఉండేలా పాస్వర్డ్ ఇవ్వండి పాస్వర్డ్ ఇచ్చాక మీరు ఇచ్చే పాస్వర్డ్ ని జీమెయిల్ ఐడిను ఒక పేపర్ పై నోట్ చేసుకోండి ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ ఇచ్చాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఇక్కడైతే ఫోన్ నంబర్ అని అడుగుతుంది ఫోన్ నంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు పాస్వర్డ్ రికవరీ చేస్తే మనం ఇచ్చే ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది ఆ విధంగా ఫోన్ నంబర్ ఉపయోగపడుతుంది ఫోన్ నంబర్ ఇచ్చాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఎంటర్ ది కోడ్ అని అడుగుతుంది మనం ఇచ్చిన ఫోన్ నంబర్ మన ఫోన్ లో ఉంటే ఓటీపీ ఆటోమేటిక్ గా తీసుకొని నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోతుంది పేజ్ ను పైకి స్క్రోల్ చేయండి ఎస్ ఐ మీన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ పై క్లిక్ చేయండి ప్రైవసీ అండ్ టర్మ్స్ అని చూపిస్తుంది ఈ పేజ్ ను పైకి స్క్రోల్ చేయండి ఐ అగ్రీ పై క్లిక్ చేయండి
ఇక్కడ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ కావాలి అనుకుంటే ఆన్లో పెట్టుకోండి, లేదంటే ఆఫ్లో పెట్టుకోండి. నేనైతే బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ ఆఫ్ చేసుకున్నాను. యాక్సెప్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మన జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయితే అయిపోయింది. ఒకసారి అన్ని క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. మన జీమెయిల్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి ఒక ఈమెయిల్ వచ్చి ఉంటుంది. ఈ విధంగా గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.